Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకంగా విమానాన్నే కొనేసి సీఎం రమేష్ ఎంత రిచ్చో తెలుసా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సొంతంగా ఓ విమానాన్ని కొనుగోలు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన సీఎం రమేష్ స్వతహాగా పారిశ్రామికవేత్త రిత్విక్ అండ్ రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్గా కొనసాగుతున్నారు. రోడ్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, నీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలో టాప్ కంపెనీగా గుర్తింపు పొందింది. తన వ్యాపార పారిశ్రామిక లావాదేవీల కోసం తరచూ ఆయన విమాన ప్రయాణాలను చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిమితంగా విమానాల రాకపోకలు సాగుతుండడం వంటి కారణాల వల్ల ఆయన సొంతంగా ఓ ఫ్లైట్నే కొనేశారు. 8 సీట్ల సామర్థ్యంతో కూడుకుని ఉన్న చార్టర్డ్ ఫ్లైట్ అది. పైలట్, కో పైలట్ కాకుండా ఒక ఎయిర్ హోస్టెస్ ఇందులో ఉంటారు. ఈ చార్టర్డ్ ఫ్లైట్కు సీఎం రమేష్ ప్రత్యేక పూజలు చేశారు, టెంకాయ కొట్టారు, అనంతరం టేకాఫ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశంలో కొనసాగిన సీఎం రమేష్ 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల ముగిసిన వెంటనే బీజేపీలో చేరారు. టీడీపీ హయాంలో రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన అదే హోదాలో బీజేపీలో కొనసాగుతున్నారు. సాధారణ ఎన్నికలకు 7 ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగాయి. అదే సమయంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలంటూ 6 రోజుల పాటు ఉక్కు దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేశారు. అప్పట్లో ఈ దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. 2019లో తన కుమారుడు రిత్విక్ వివాహ సమయంలోనూ సీఎం రమేష్ వార్తలోకి ఎక్కారు. దుబాయ్లో నిర్వహించిన రిత్విక్ వివాహ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల కోసం భారత్ నుంచి 15 ప్రత్యేక విమానాలను నడిపించారు ఆయన. దుబాయ్లో అంగరంగ వైభవంగా కుమారుడి పెళ్లి జరిపించారు. కోట్ల రూపాయలను దీనికి వ్యయం చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తన ప్రయాణ అవసరాల కోసం సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ను కొనుగోలు చేశారు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి టేకాఫ్ తీసుకున్నారు.